నిజమైన సూపర్ పవర్స్ కలిగిన వండర్ కిడ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్నారులందరూ అద్భుతంగానే కనిపిస్తారు. అద్భుతమైన ప్రతిభ కలిగిన చిన్నారులు మరింత అద్భుతంగా కనిపిస్తారు. అటువంటి చిన్నారులు అరుదుగా ఉంటారు. వారి గురించి తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చిన్నతనంలో చిన్నారులు ప్రతిభను తెలుసుకొని ఆ దిశగా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించడంతో వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మరికొందరు చిన్నారులు తమ ప్రతిభను తమంతట తామే తెలుసుకొని లోకానికి పరిచయం చేస్తారు. ఈరోజు ఈ వీడియోలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్న వండర్ కిడ్స్ గురించి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యంగ్ టైటస్. బాస్కెట్బాల్ ఆడుతున్నప్పుడు ఎంతటి నైపుణ్యం ఉన్న క్రీడాకారులైనా ఎప్పుడో అప్పుడు బాస్కెట్ను మిస్ చేసుకోవడం జరుగుతూనే ఉంటుంది. అయితే బాస్కెట్ను ఎప్పుడు మిస్ చేయని ఓ బుడతడి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ చిన్నారి పేరు యంగ్ టైటస్. అతని వయసు 18 నెలలు. అవునండి, మీరు విన్నది నిజమే, 18 సంవత్సరాలు కాదు. ఈ పసికంది వయసు కేవలం 18 నెలలు. ఈ చిన్నారి తోటి పిల్లల్లాగానే ప్లాస్టిక్ బాస్కెట్ బాల్ హూప్ను వాడతాడు. ఎర్త్ బాల్ కాకుండా రెగ్యులేషన్ బాల్ను ఉపయోగిస్తాడు. బాస్కెట్ను ఎప్పుడూ మిస్ అవ్వడు. ఎలిజబెత్ ప్యారెట్. ఈ చిన్నారి తన ముందున్న ఏ బుక్నైనా ఇట్టే చదివేస్తుంది. ఆమెకు 10 ఏళ్ళు వయసు ఉండి ఉంటే ఇదేమంత గొప్ప విషయం కాదు. కానీ ఈ చిన్నారి వయసు కేవలం 17 నెలలు. ఈ చిన్నారి తల్లిదండ్రులిద్దరూ స్పీచ్ పాథలిస్టులు. ఈ చిన్నారి తల్లి ఈ చిన్నారి పుట్టినప్పటి నుంచి ఈ చిన్నారితో సైన్ లాంగ్వేజ్తో సంభాషించింది. చాలామంది పెద్దవారి కంటే ఎంతో బెటర్గా ఈ చిన్నారి చదవగలదు. బుక్స్లోని పదాలను కేవలం గుర్తుపెట్టుకోవడమే కాదు, నిజానికి ఆ పదాల లోతుల్లో దాగున్న భావాలను అర్థం చేసుకోగలదు. బ్రాక్ బ్రౌన్. ఇతను అత్యంత పొడగారి టీనేజర్. ఇతనికి 5 ఏళ్ల వయసున్నప్పుడే ఇతను 5 అడుగుల 2 అంగుళాలు పొడవు కలిగి ఉన్నాడు. కంగారు పడిన తల్లిదండ్రులు ఇతన్ని వైద్యుల వద్దకు తీసుకెళ్లగా సెలబ్రల్ జైగండిజం అనే డిజార్డర్తో ఇతను బాధపడుతున్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ కండిషన్ ఎంతో అరుదైనది. ఈ కండిషన్ బారిన పడిన శిశువులు 10 ఏళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు జీవించటం అరుదు. అయితే బ్రాక్ ప్రాణగండాన్ని తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఇతని వయసు 19 సంవత్సరాలు. ప్రస్తుతం ఇతను ప్రపంచంలోనే టాలెస్ట్ మ్యాన్ కాకపోయినా సంవత్సరానికి 6 అడుగులు పొడవు ఎదగడంతో త్వరలోనే ప్రపంచంలోనే టాలెస్ట్ మ్యాన్గా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఇతను ఎంత పొడుగుంటాడంటే ఇళ్లల్లో వాడే సాధారణ ఫర్నిచర్ అనేది ఇతనికి ఎంతో చిన్నగా అనిపిస్తుంది. కాబట్టి ఇతని కోసం తల్లిదండ్రులు ప్రత్యేకమైన ఫర్నిచర్ను ఆర్డర్ చేయవలసి వస్తుంది. అండ్రూ షపిరో. ఈ హై స్కూల్ యువకుడు వరల్డ్ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఏమో అనే అనుమానం తలెత్తుతుంది. చాలామందికి పుల్అప్స్ అనేవి ఎంతో కష్టమైనవి అనిపిస్తాయి. పేరు పొందిన వెయిట్ లిఫ్టర్స్ కూడా ఇదే అభిప్రాయమని వ్యక్తపరుస్తున్నారంటే అతిశయక్తి కాదేమో, ఎందుకంటే పుల్అప్స్ వలన త్వరగా అలసిపోతామని వారు అంటున్నారు. అయితే అండ్రూ మాత్రం పుల్అప్స్పై అత్యంత శ్రద్ధ కనబరుస్తారు. పుల్అప్స్ విభాగంలో ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ను కొల్లగొట్టాడు. 18 గంటల వ్యవధిలో 7306 పుల్అప్స్ను చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 6 గంటల వ్యవధిలో 3500 పుల్అప్స్ను చేయగలిగాడు. ఇతని రీసెంట్ రికార్డును ఇతనే బ్రేక్ చేశాడు. 12 గంటల వ్యవధిలో 5700 పుల్అప్స్ను చేశాడు. చాలామందికి ఈ రికార్డ్స్లో వీటిని బ్రేక్ చేయడం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. ట్రైవాన్ బ్రొమైల్. ఇతను ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ పీపుల్లో ఒకటిగా గుర్తింపు పొందాడు. ఇతని వయసు కేవలం 19 సంవత్సరాలు. అమెరికాలో 4వ ఫాస్టెస్ట్ మ్యాన్గా గుర్తింపు పొందాడు. అలాగే ఆల్ టైమ్ 10th ఫాస్టెస్ట్ మ్యాన్గా కూడా గుర్తింపు పొందాడు. యూస్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అవుట్డోర్ ఛాంపియన్షిప్లో పరిగెత్తినప్పుడు 100 మీటర్ల డాష్ను 9.84 సెకండ్లలో ఛేదించాడు. ఇతనికి బంగారు భవిష్యత్తు ఉందని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. త్వరలోనే ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంటాడని అంటున్నారు. అలిసా క్రేమర్. ఈ టీనేజర్ వయసు 14 సంవత్సరాలు. ఫ్యామిలీతో అలాగే ఫ్రెండ్స్తో సమయం గడపడం అంటే ఎంతో ఇష్టం. అయితే ఈ అమ్మాయి బ్రెయిన్ విషయానికి వస్తే మిగతా వారికంటే ప్రత్యేకంగా నిలుస్తుంది. పదాలను వెనక్కు చదవగలుగుతుంది. సాధారణంగా మనం పదాలను మామూలుగా ఎలా చదువుతామో అదేవిధంగా సౌకర్యంతో పదాలను వెనక్కు కూడా చదవగలుగుతుంది. అలాగే పదాలను తన మెదడులో ఎంతో వేగంగా అమర్చగలదు. మీరనుకుంటున్నారు ఇది నిజంగా సులభమైన టాస్క్ ఏమో అని. అయితే ఇది సులభం కానే కాదు. ఎల్సా ఇలా ఎందుకు చేయగలిగిందంటే ఆమెకు ఫోటోగ్రాఫిక్ మెమొరీ ఎక్కువ. 2012లో ఈ అమ్మడికి చెందిన ఓ వీడియో వైరల్గా మారింది. అప్పుడే ఈ టీనేజర్ సూపర్ పవర్ ప్రపంచానికి తెలిసింది. ఎమ్మా టాబ్లెట్. ఎమ్మా గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఈ చిన్నారి ఫిలిప్పీన్స్లో నివసిస్తుంది. ఈమెకున్న ప్రత్యేకమైన సామర్థ్యం వలన ఈ చిన్నారి కొన్నిసార్లు కలవరపాటుకు గురవుతుంది. ఆమెకున్న సామర్థ్యాన్ని పైరోకినేసిస్ అని చెప్పుకోవచ్చు. ఈ సామర్థ్యం కలిగిన వారు మైండ్తో నిప్పును రాజేయగలరని అంటారు. ఎమ్మా ఎక్కడికి వెళ్ళినా అక్కడ నిప్పులు రాజుకోవడం గురించి తెలుసుకొని అక్కడి వారు ఎంతో కంగారు పడేవారు. అగ్గిపుళ్లలో నిప్పును రాజేస్తుంది మొదట్లో వారనుకున్నారు.
అయితే ఎమ్మ తన మెదడుతో నిప్పును రాజేస్తుందని తెలుసుకొని వారంతా షాక్ అయ్యారు. ఆ ప్రాంతాన్ని రక్షించుకోవడం కోసం పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను ఇంటికే పరిమితమవ్వమని సూచించారు. ఎమ్మ గురించి స్టోరీస్ విని ఆ ప్రాంత మేయర్ అక్కడికి వచ్చి ఎమ్మను కలిశాడు. ఆ సమయంలో కూడా నిప్పు అంటుకున్న ప్రదేశం గురించి ఎమ్మ ఖచ్చితంగా చెప్పడంతో మేయర్ కూడా ఎమ్మ గురించి విన్న కథనాలను నమ్మక తప్పలేదు. ఆ తర్వాత ఇంకొక ఆసక్తికర విషయం అందరికీ తెలిసింది. నిప్పును రాజేయగల సామర్థ్యంతో పాటు నిప్పు ఎక్కడ అంటుకుంటుందో చెప్పగల శక్తి కూడా ఎమ్మకు కలదు అని ఆమె బంధుమిత్రులు ఏమన్నారంటే, ఆమె గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని, ఆమె వారిని ఏ విధంగానూ బాధ పెట్టదని. నందన ఉన్నికృష్ణన్. నందన అనే ఈ చిన్నారి ఆటిజం బారిన పడింది. ఈ చిన్నారికి అరుదైన ప్రతిభ ఉంది. తన తల్లి మైండ్ను ఈ చిన్నారి చదవగలదు. ఈ చిన్నారి తన తల్లి ఆలోచనలకు తగినట్టుగా స్పందించగలదు. తన తల్లి తనతో చెప్పటానికి ముందే ఆలోచనల ద్వారా ఆ విషయాల్ని గ్రహించగలదు. ఫ్యామిలీ ఔటింగ్కు ప్లాన్ చేస్తున్నప్పుడు నందనకు చెప్పడానికి ముందే ఆమెకు ఈ విషయం తెలిసిపోయేది. ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు, ఈ చిన్నారి గురించి న్యూస్ అనేది బయటకు పొక్కగానే టీచర్స్ గ్రూప్స్ ఈ చిన్నారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఆమె వద్దకు వచ్చారు. ఆ గ్రూప్కు చెందిన ఓ జర్నలిస్ట్ ఈ చిన్నారికి తల్లికి 9 డిజిట్స్ అంకెను ఇచ్చాడు. నందనను ఆ నెంబర్స్ను రిపీట్ చేయమని కోరగా ఆమె కరెక్ట్గా చెప్పేసింది. ఆ తర్వాత వారు ఆ చిన్నారి తల్లిని వేరే రూమ్లోకి వెళ్ళమని చెప్పి ఏదైనా వస్తువును గురించి రాయమని చెప్పారు. ఆమె తల్లి బిస్కెట్స్ అనే పదాన్ని రాసింది. నందన తన తల్లి రాసిన విషయం గురించి గ్రహించి రీసెర్చ్కు చెప్పింది. వారందరూ ఆశ్చర్యపోయారు. నందనకున్న ఈ టాలెంట్ అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. యాంగ్ జిన్ లాంగ్. చైనాకు చెందిన యాంగ్ వయసు 7 ఏళ్ళు. ఇతను చూడడానికి సాధారణమైన అబ్బాయిలాగానే ఉంటాడు. అయితే ఇతన్ని స్ట్రెంత్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 7 ఏళ్ల వయసున్నప్పుడే 200 పౌండ్ల బరువున్న తన తండ్రిని తన వీపుపై మోయగలిగాడు. తన తండ్రితో అలాగే కుటుంబ సభ్యులతో టంగ్ ఆఫ్ వార్ ఆడుతున్నప్పుడు ఎప్పుడూ ఈ అబ్బాయే గెలిచేవాడు. ఇతని అద్భుతమైన స్ట్రెంత్ను ప్రపంచానికి తెలియచెప్పాలని ఇతని తండ్రి ఓ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో యంగ్ కార్ను తోలుతున్నాడు. ఆ కారులో జనాలున్నారు కూడా. ఆ కార్ బరువు 1.85 టన్నులు. ఓ రోప్తో ఆ కార్ను అతి కష్టం మీద లాగ్గలిగాడు. ఈ వీడియో వైరల్గా మారింది. దాంతో ఇంటర్నెట్ సెన్సేషన్గా మారాడు. 9 నెలల వయసున్నప్పటికి నుంచే యంగ్ తన అపారమైన బలాన్ని ప్రదర్శించడం ప్రారంభించాడు. నేలపై 5 పౌండ్ల ఆయిల్ డ్రమ్స్ ఉన్నప్పుడు యంగ్ వాటిని ఎత్తి తేలికగా కదిలించగలిగేవాడు. ఐలీటా ఆండ్రే. ఈ చిన్నారి వయసు 10 ఏళ్ళు. ఈ వయసులో చిన్నారులు సాధారణంగా ఆటపాటలతో బిజీగానే ఉంటారు. ఐలీటా మాత్రం అందుకు భిన్నం. పెయింటింగ్తో బిజీగా ఉంటుంది. అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ ఫింగర్ పెయింట్స్ వేయటం, కలర్స్ వేయటంతో తెగ బిజీగా ఉంటుంది. న్యూయార్క్లోని అగోరా క్యాలరీలో తన సెకండ్ షో కోసం సిద్ధమవుతుంది. జూన్ 2011లో మొట్టమొదటి సోలో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. అప్పుడు ఐలీటా వయసు కేవలం 4 ఏళ్ళు. కేవలం 9 నెలల వయసున్నప్పటి నుంచే పెయింటింగ్స్పై ఆసక్తి కనబరిచేలా ఐలీటా తల్లిదండ్రులు అంటున్నారు. ఈ చిన్నారికి 2 ఏళ్ల వయసున్నప్పుడు ఈ చిన్నారి వర్క్స్ ను గ్రూప్ ఎగ్జిబిషన్లో పెట్టారు తల్లిదండ్రులు. ప్రపంచంలోనే యంగెస్ట్ ప్రొఫెషనల్ పెయింటర్గా ఐలీటా గుర్తింపు పొందింది. తనకంటే వయసులో పెద్దవారైన చిత్రకారులు సైతం ఐలీటా పెయింటింగ్స్ అబ్బురుపరిచేవి. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో అద్భుత ప్రతిభ గల ఈ చిన్నారుల్లో ఏ చిన్నారికి సంబంధించిన స్టోరీ మీకు ఉత్సాహాన్ని ఇచ్చింది, ఏ చిన్నారి స్టోరీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది కామెంట్స్లో మాకు తెలపండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.